అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికివో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత రిజిస్టర్ మ్యారేజ్ అప్లికేషన్ ఫామ్ వివరంగా చెప్పాలంటే మనిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని సబ్ రిజిస్టర్ కార్యాలయం వారికి ఇద్దరం జాయింట్ గా పెట్టుకుంటున్న విన్నపం. నేను సంతకం చేశా, నువ్వు కూడా ఆటోగ్రాఫ్ పెడితే నేనే పర్సనల్ గా వెళ్ళి సబ్మిట్ చేసొస్తా. పొరపాటును కూడా సంతకం చేయను. మిస్టర్ సూర్య, నువ్వు ఎంత మూర్ఖుడివో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నా సంగతి తెలిసి కూడా నీలాంటి రోగుతో పెళ్లికి నేను ఎలా ఒప్పుకుంటానుకున్నావు? ఒప్పుకోవా, ఒప్పుకుంటావు, ఒప్పుకుని తీర్తావు. ఎందుకంటే నాకు బెడ్ కావాలి, నువ్వు వెళ్ళి సోఫా మీద పడుకో అంటే మహాపతివ్రతలాగా అలాగే స్వామి అని వెళ్ళి పడుకున్నావా లేదా? చెక్కు మీద సంతకం పెట్టు అంటే అలాగే ప్రభు అని సంతకం చేసావా లేదా? మా ఫ్రెండ్కి కాంట్రాక్ట్ కావాలి అంటే మీ ఆజ్ఞని కాదంటారా నాదాని వినయంగా ఇచ్చేసావా లేదా? అన్నిటికీ ఒప్పుకున్నావు కదా, దీనికి కూడా అలాగే ఒప్పుకోవాలి, ఒప్పుకుని తీరాలి. అలాగని బెదిరిస్తున్నావా? యా, మర్యాదగా చెప్తే నువ్వు వింటలేదుగా. చూడు సూర్య, సుహిత జన్మరహస్యం తెలుసు కాబట్టి అది బయటపెడతానని బెదిరించి ఇన్నాళ్ళు నా చేత చాలా పనులు చేయించుకున్నావు. కానీ ఈ పని మాత్రం నేను చేయను. ఈ పెళ్లికి నేనెంత మాత్రం ఒప్పుకోను. ఐ సీ, ఒప్పుకోను అంటే సుహిత గౌరీ మేడం కూతురు కాదన్న విషయం లోకానికి చెప్పేసినా ఐ డోంట్ కేర్ అనేగా దానర్థం. నువ్వు ఎలా అర్థం చేసుకున్నా ఐ డోంట్ కేర్. ఆ నిజం చెప్తే చెప్పు, ప్రతి ఒక్కరిని పిలిచి చెప్పు, గట్టిగా అరిచి మరీ చెప్పు. కానీ ఒక్క విషయం, ఆ విషయం చెప్పినంత మాత్రాన నా బ్రతికేదో నాశనం అయిపోతుందనుకోకు.
ఆ విషయం బయటికి తెలియడం వలన నాకన్నా నీకే ఎక్కువ నష్టం. నాకు నష్టం 100% నీకే. చూడు మిస్టర్ సూర్య, సుహిత విషయం బయటికి తెలిస్తే ఇంట్లో అందరూ డిస్టర్బ్ అవుతారు. ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న ఇంట్లో కలకలం రేగుతుంది, పరిస్థితులు మారుతాయి. ఇంతకాలం మా అమ్మ మంచితనంతో మా ఇంట్లో సెటిల్ అయ్యి హాయిగా దర్జాగా జీవితం గడిపావు. కొన్నాళ్ల క్రితం వరకు నీ బ్రతికేంటో ఒక్కసారి గుర్తు చేసుకో. సరిగ్గా ఫుడ్ కూడా లేక ఫుట్పాత్ల మీద తిరిగేవాడివి. ఇప్పుడు సడన్ గా మా ఇంట్లో గొడవలు వచ్చాయనుకో, నీ బ్రతుకు మళ్లీ రోడ్డు మీద పడుతుంది. ఆ పాత బ్రతుకే మళ్లీ రిపీట్ అవుతుంది. సుహిత విషయం బయట పెట్టే ముందు ఇది కూడా బ్రెయిన్ లో ఉంచుకో. జరగబోయేదేంటో చాలా క్లియర్ గా చెప్పాను, దాన్ని బట్టి సుహిత విషయం బయటికి చెప్పాలో వద్దో డిసైడ్ చేసుకో. ఇట్స్ అప్ టు యూ. అంతకు తెగించావా? ఎస్. నీకేదో భయపడిపోయో బెదిరిపోయో నువ్వేం చెప్పినా చేస్తాను అనే ఫీలింగ్ లో ఉన్నట్టున్నావు. ఎప్పటికైనా దానిలోంచి బయటికి రా. మా అమ్మ అక్క అంటే నాకు చాలా అభిమానం. వాళ్ళనెందుకు బాధ పెట్టడం అని ఇన్నాళ్ళు నీ న్యూసెన్స్ అంతా భరించాను. అదే నా వీక్నెస్ గా తీసుకొని ఏకంగా తాళి కట్టేసి అల్లుడి హోదాలో ఆస్తి మీద లీగల్ రైట్స్ సంపాదించి హాయిగా అనుభవిద్దామన్న నీ ప్లాన్, కానీ అది జరిగే పని కాదు. నేను జరగనివ్వను. నీ సంగతి తెలిసి నీ వల్ల మా కుటుంబానికి అంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. వండర్ఫుల్. నా మనసులో నేనేం ప్లాన్ చేశానో స్కాన్ చేసినట్టు క్లియర్గా చూపించాను. నువ్వు సామాన్యురాలు కాదు. ఆ విషయం నీకు ఇప్పటికైనా అర్థమైతే చాలు. నా ఇండివిజువాలిటీ కోసం గతంలో నేను మా అమ్మనే కాదన్న రోజులున్నాయి. అలాంటిది ఆఫ్టర్ ఆల్ నువ్వెంత. అవసరమైతే ప్రాణాలైనా తీసుకుంటాను, కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. దట్ ఈజ్ మిత్ర, మైండ్ ఇట్. నేనేంటో ఇంత క్లియర్గా చెప్పాను కదా, దాన్ని బట్టి సుహిత విషయం బయటికి చెప్పి మమ్మల్ని బాధ పెట్టి నువ్వు కూడా బాధపడి రోడ్డుకెక్కుతావో లేదా ఇక్కడున్న కొద్ది రోజులైనా హ్యాపీగా ఉంటావో ఆలోచించుకో. ఇంత తెగించి మాట్లాడుతుందేంటి? ఏమో అనుకుంటాం కానీ గట్టిగా ఆడవాళ్ళు ఎదురు తిరిగారంటే మగాడు అవుటే. దేశ ముద్రగాన్ని నన్నే తడదడలాడించేసింది. చెప్పించుకుంటున్నాడు చెప్పిన మిత్ర ఒకటి మాత్రం కరెక్ట్గా చెప్పింది. సుహిత రహస్యం గుప్పెట్లో ఉన్నంతవరకే మనకి వీళ్ళింట్లో గ్రిప్పు, వాల్యూ. అది బయటపడితే ఫినిష్, నేను కూడా అవుటే. వాట్ టు డూ? టు బి ఆర్ నాట్ టు బి? ఈ విషయం చెప్పడమా మాండమా? ఈ పాయింట్ మిస్ అయితే మిత్రాన్ని పర్మనెంట్గా మిస్ అయిపోతాను. మరి మిత్రాన్ని పెళ్లి చేసుకోవడం ఎలా? గెలో గెలో. శ్రీనాథ్ ఏంటమ్మా, మన వాళ్ళ డీలర్షిప్ క్యాన్సిల్ చేశాడంట? అవును తాతయ్య. ఎందుకు ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు? సడన్ గా శ్రీనాథులు ఈ మార్పు ఏంటి? ముందుగా నీకేమైనా చెప్పాడా? లేదు, వాళ్ళని తీసేసినట్టుగా కూడా నాతో చెప్పలేదు. వాళ్ళు పర్సనల్ గా వచ్చి చెప్తేనే తెలిసింది. ఎవరైనా లీవ్ కావాలని అడిగినా మేడం గారి పర్మిషన్ ఉండాలి అనేవాడు. అలాంటిది పాలసీ మ్యాటర్. ఈ విషయంలో ఎందుకంత హార్ష్ డిసిషన్ తీసుకున్నాడో నాకు అర్థం కాలేదు. ఆ డిస్ట్రిబ్యూటర్లంతా మంచి నమ్మకస్తులు. మనం అంటే గౌరవం, అంతకు మించి అభిమానం ఉన్నవాళ్ళు. చేసేది వ్యాపారమే అయినా
సొంత మనుషుల్లాగా మనతో బాగా కలిసిపోయారు. అలాంటి వాళ్ళని కాదన్నాడంటే నేను షాక్ అయ్యాను. అసలు ఏం జరిగిందమ్మా? ఒక్కసారిగా రేటు పెంచేశారట. దాంతో వాళ్ళు ఈ రేట్ అయితే మాకు అసలు ప్రాఫిట్ మార్జిన్ ఉండదు, పైగా నష్టపోవాల్సి వస్తుంది అని ఎంతగానో చెప్పారట. అయినా వినిపించుకోకుండా రూపాయి కూడా తగ్గేది లేదు, ఇష్టమైతే కంటిన్యూ అవ్వండి లేదంటే డీలర్షిప్ వదులుకోండి అని బ్లంట్గా చెప్పి మరో మాటకు కూడా అవకాశం లేకుండా డిస్ట్రిబ్యూషన్ క్యాన్సిల్ చేస్తున్నట్టుగా లెటర్స్ పంపించేశారట. వేరే దారి లేక వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళడమే కాదమ్మా, బలగం ఇండస్ట్రీస్ రామనారాయణ లిస్టులోకి తీసుకున్నాడంట. మార్కెట్లో ఇప్పుడు అదే బర్నింగ్ టాపిక్. క్లబ్లో కూడా ఒకరిద్దరు అడిగితే సమాధానం చెప్పలేకపోయాను. కనీసం మనతో మాటనే చెప్పకుండా ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తీసుకోవడం అలా ఉంచండి తాతయ్య, ఎందుకు ఇలా చేశావు అని అడిగే అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఈ మధ్య ఏదో మూడీగా చాలా అసహనంగా ఉంటున్నాడు, ఏదడిగినా చిరాకు పడుతున్నాడు. అది అతని మాటల్లో స్పష్టంగా తెలిసిపోతోంది. మొదట్లో ముంబై టెండర్ మనకి రాకపోవడంతో అప్సెట్ అయి ఆ బాధతో ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనుకున్నాను, కానీ ఇంతలా తెగించి సొంతంగా నిర్ణయం తీసుకుంటాడనుకోలేదు. కారణం ఏంటని నువ్వైనా అడిగావా? అడిగాను తాతయ్య, కంపెనీకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నాను, దానివల్ల లాభాలు పెరుగుతాయి అని సింపుల్గా సమాధానం చెప్పాడు. నాకెందుకో ఆ సమాధానం కన్విన్సింగ్గా అనిపించలేదు. మనవాడు మంచివాడు అనుకున్న శ్రీనాథ్ నుంచి ఇలాంటి చర్య నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు కూడా ఆ విషయం చెప్పి ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని ఆగాను. ఓకే అమ్మా, విషయం నా దృష్టికి తీసుకొచ్చావు కదా, ఇక నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. అలాగే తాతయ్య, మరి నేను వస్తాను. మంచిదమ్మా, ఈసారి వచ్చినప్పుడు పిల్లల్ని కూడా తీసుకురా, అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటే హ్యాపీగా గడుపుదాం. అలాగే తాతయ్య, తప్పకుండా తీసుకొస్తాను. ఇన్నాళ్ళు దేశీయ సరుకే తప్ప విదేశీ సరుకు ఎప్పుడూ తాగలేదురా. నువ్వు తాగలేదు సరే, నేనైతే బాటిల్ కూడా చూడలేదురా బాబు. మరి అదే కార్పొరేట్ వాళ్ళు కనుక మనకి క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడనుకో, ఇలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయరా మరి. సూర్య, నీ సంగతి ఏమో తెలియదు గాని నువ్వు మిత్ర మేడంను పెళ్లి చేసుకోవడం మాత్రం మా అదృష్టం రా. తీసుకోరా తీసుకోరా. మందంటే ఇదిరా మామ, గుండెల్లో ప్రేమ బాణం దిగుతున్నట్టుగా గొంతులో ఇంత స్మూత్ గా దిగుతుందిరా. సూపర్ రా, కిక్కే కిక్కరా మామ. ఇదే ఉందిరా, ఇప్పుడు నేను చెప్పేది వింటే అంతకన్నా గొప్ప కిక్ వస్తుంది. ఏంట్రా అది? నేను మిత్రని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను ఇంతవరకు మిత్రని పెళ్లి చేసుకోలేదు. మిత్ర మేడంని నువ్వు పెళ్లి చేసుకోలేదా? ఎస్, ఇంకొకసారి చెప్తాను విను, నేను మిత్రని పెళ్లి చేసుకోలేదు. కొన్నాళ్ళు నా మొగుడిగా నాటకం ఆడమని మిత్రంటే కాదనలేక కమిట్ అయిపోయి ఇన్నాళ్ళు కిరాయి మొగుడిలా ఉంటున్నాను. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో జామ చెట్టు కింద జ్ఞానోదయం అయ్యి సిన్సియర్గా మిత్రని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నిజమా? నాలుగు రోజులు కలిసిండేసరికి మిత్ర మేడం మీద అంత ప్రేమ పొంగి పొల్లుకొచ్చిందా? పొంగింది ప్రేమ కాదురా, పక్కన ఉన్న డ్రైనేజ్. పిచ్చి మాటలు మానేసి నేను చెప్పేది జాగ్రత్తగా వినండిరా. ఓకే, అగ్రీడ్, చెప్పరా వింటాం. ఆల్రెడీ లైన్లో ఉన్నాను కాబట్టి మిత్ర మేడలో మూడు ముళ్ళు వేయగలిగితే చాలు, కొన్ని కోట్ల ఆస్తికి వారసు అయిపోతాను. దెబ్బకి దెబ్బకి నా లైఫ్ సెటిల్ అయిపోతాయి. బీజింగ్లో బ్రేక్ఫాస్ట్ చేసి, లండన్లో లంచ్ చేసి, డెన్మార్క్లో డిన్నర్ చేసి, మిడ్ నైట్కి డైరెక్ట్గా మిత్ర డియర్ దగ్గరికి వచ్చేస్తాను. ఆ రేంజ్లో ఉంటుందా నా లైఫ్? ఈ పెళ్లి విషయంలో మీరు కనుక నాకు సాయం చేస్తే మీ లైఫ్లు కూడా సెటిల్ అయిపోతాయి. అంటే మిత్ర మేడం ఈ పెళ్లికి ఒప్పుకోట్లేదా? ఎంత మాత్రం ఒప్పుకోవట్లేదు, పొర్రపాటును కూడా ఒప్పుకోదు. అంటే నువ్వంటే ఇష్టం లేని అమ్మాయిని మోసం చేసో బెదిరించో పెళ్లి చేసుకుంటావా? అలా అనుకుంటే తేడాలు వచ్చేస్తారా? మోసం చేసి పెళ్లి చేసుకోవడం కాదు, పెళ్లి చేసుకోవడం కోసం మోసం చేస్తున్నావు అనుకున్నావు అనుకో, సెంటిమెంటల్గా వర్కౌట్ అయిపోతాయి. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ఎత్తుకొచ్చాడా లేదా? అభిమన్యుడి కోసం ఘటోత్కచుడు శశిరేఖను ఎత్తుకొచ్చాడు లేదా? ఇది కూడా అంతే,
దీని వెనకాల బోల్డ్ అంత చరిత్ర ఉంది నాన్న. అన్ని వర్కౌట్ చేసి ఇలా డిసైడ్ చేశా. ఎందుకైనా మంచిది, మరోసారి ఆలోచించు. మొత్తం రివర్స్ అయి జైల్లో కూర్చుంటే మనకి చరిత్ర ఉండదు. చూడు తమ్ముడు, అదృష్టం వచ్చి తలుపు కొట్టినప్పుడు తప్ప రైటానికి కొంచెం లేట్ చేసావనుకో, వెంటనే పక్క ఫ్లాట్లోకి వెళ్ళిపోద్ది. బిహైండ్ ఎవరి ఫ్రాక్చూన్ దెర్ ఈజ్ ఎ క్రైమ్ అన్నాడు ఒక రచయిత. అంటే ప్రతి సంపద వెనక ఒక నేరం ఉంటుందని దాని అర్థం. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, చేస్తేనేరా గొప్పవాళ్ళం కాగలం. లేకపోతే మన జీవితాలు ఇలాగే ఉంటాయి. మనది ఒక బ్రతుకేనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె అని ఏడుస్తూ ఉంటాం. సో థింక్ ట్వైస్, బాగా ఆలోచించుకోండి. నువ్వు చెప్పింది మాకు ఓకేరా, వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఎవరు కావాలి? గ్యారంటీగా నువ్వు మాత్రం కాదు. ఎవరు కావాలంటే చెప్పకుండా డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తావేంటి? ఆ ప్రశ్న అడగడానికి నువ్వెవరు? నేను ఎవర్నా? నా ఇంటికి వచ్చి పని కట్టుకుని బెల్లు కొట్టి ఎవరు కావాలంటే నువ్వెవరని నా బయోడేటా అడుగుతావా? ఇదేం పద్ధతిగా లేదు. నేనొచ్చింది మా ఇంటికి, కొట్టింది మా ఇంటి బెల్లు. ఇంతకి నువ్వెవరు? ఈ ఇంటి కేర్ టేకరా, వాచ్మేనా, లేదా వంటవాడివా? అంటే నేను అంత నీచం కనబడుతున్నానా? 100% అందులో సందేహమే లేదు. సర్లే, ఆ విషయం తీరిగా మాట్లాడుకుందాం. ఇందాకేమన్నా, ఇది మీ ఇల్ల? Yes, it's our own house. సొంత ఇల్లు. సరిగ్గా చూసే మాట్లాడుతున్నావా? లేకపోతే తలకి దెబ్బ తగిలిన హీరోయిన్ గతం మర్చిపోయినట్టు పక్కింటికి వెళ్లాల్సిందని ఈ ఇంటికి వచ్చావా? కాస్త డోర్ నెంబర్ చెక్ చేసుకో. వచ్చిన వాళ్ళని అడ్డమైన ప్రశ్నలన్నీ వేస్తున్నావు, కొంచెం లూజ్ అనుకుంటా. ముందు నువ్వు వెళ్ళి నీ బ్రెయిన్ చెక్ చేయించుకో. దిస్ ఇస్ టూ మచ్. ఆఫ్టర్ ఆల్, ఆడపిల్లవి చెట్టు అంత మొగోడిని పట్టుకుని ఇంత అలా నిలదీస్తావా? చూడు మిస్టర్, ఇది ఆడమగా సమస్య కాదు. ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ముందు మర్యాద ఇవ్వడం నేర్చుకో. అంతేకాని ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే. ఎవరొచ్చారు సూర్య? అరే ఐశ్వర్య, నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? పావు గంట అయింది పెద్దమ్మ. ఇతనెవరో మెంటల్ కేసు అనుకుంటాను. ఇది మనల్ని చెప్తున్నా వినిపించుకోకుండా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ నా బ్రెయిన్ తినేస్తున్నాడు. ఎందుకు పనికిరాని వాళ్ళని కూడా తెచ్చి చేర తీస్తావు? మరీ అంతలా దులిపోయి ఐశ్వర్య, అతనెవరనుకున్నావు? మిత్ర భర్త, అంటే నీకు బావగారు, పేరు సూర్య. సూర్య, ఇది ఐశ్వర్య. ఆహా, మా పిన్ని కూతురు. ఓహో, సారీ ఐశ్వర్య. సారీ బావగారు. ఏంటి, రాగానే నీ పవరేంటూ చూపించేశావా? అది సరే గాని, నువ్వేంటిలా చెప్పపెట్టకుండా సడన్ గా దిగిపోయావు? ఎగ్జామ్స్ బిజీ అని సుహిత పెళ్లికి కూడా రాలేదు? లక్కీగా ప్రాజెక్ట్ వర్క్ త్వరగా అయిపోయింది పెద్దమ్మ, అందుకనే వచ్చేసాను. వెరీ గుడ్, మంచి పని చేసావు. ఇంతకీ పరీక్షలు ఎలా రాసావు? చాలా బాగా రాశాను పెద్దమ్మ, ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దట్స్ ది స్పిరిట్. ఇప్పుడు నా కూతురు అనిపించుకున్నావు. పద రా ఐశ్వర్య.